హలో అండి నమస్తే అందరికీ ఐపీఎల్ రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడున్నాయి దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్స్ చూద్దాం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రెండో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది మొహాలీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది మూడు గంటల ముప్పై నిమిషాలకు మొదలు కానుంది ఈ మ్యాచ్ ఈసారి కొత్త ఆటగాళ్లు భారీ హిట్టర్ల చేరికతో రెండు టీంలు కలకలాడిపోతున్నాయి అయితే ఇప్పటి ఈ రెండు జట్లు టైటిల్ గెలవకపోవడం వీరిని నిరాశపరిచేదే అయితే వీరిద్దరి రికార్డులు ఎలా ఉన్నాయి ఈ టీంలో టాప్ ఆటగాళ్లు ఎవరు ప్రస్తుత సీజన్లో ఈ రెండు చెట్ల బలాబలాలు ఏంటి టైటిల్ వేటలో ఎంత దూరంలో ఉన్నారు వీళ్ళు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఢిల్లీ ఆయుధం అతనే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చెప్పాలంటే పెద్ద జట్టుగానే కనిపిస్తుంది కానీ టోర్నీలో మ్యాచ్లు జరిగే కొద్దీ పలసబడిపోతారు అన్న పేరుంది ప్రస్తుత ఢిల్లీ టీంలో రిషబ్ పంత్ చేరిక కొంత బలాన్నిచ్చేది రోడ్డు ప్రమాదం వల్ల గత సీజన్లో ఆడలేకపోయిన పంత్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాడు ఇక డేవిడ్ వార్నర్ ఉండనే ఉన్నాడు మిచెల్ మార్ష్ రికీ బుయి స్టబ్స్ పృథ్వీ షా లాంటి బ్యాటర్లు ఉండగా నోర్జే ముఖేష్ కుమార్ ఇషాంత్ శర్మ బౌలింగ్ భారాన్ని మొయ్యాలి కానీ పదిహేను నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్ ఫామ్లో లేని పృథ్వీష ఢిల్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఇక జట్టుకి కొండంత అండా అంటే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అని చెప్పొచ్చు అలాగే సడన్గా సీజన్ నుంచి డ్రాప్ అయిన హ్యారీ బ్రూక్లతో కొంత బలహీనపడ్డం వాస్తవం పంజాబ్ బలంగానే ఇక పంజాబ్ విషయానికి వస్తే పేలవ ప్రదర్శనతో సతమతమయ్యే పంజాబ్ ఈసారి పేసర్ మీద బలంగానే కనిపిస్తోంది శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న పంజాబ్ బెయిర్స్టో లివింగ్స్టోన్ రోసో సిమ్రన్ సింగ్ జితేష్ శర్మ లతో పటిష్టంగా ఉంది ఇక బౌలింగ్లో చాలినన్ని వనరులు ఉన్నాయి కసిగో రబడా హర్షల్ పటేల్ హర్షదీప్ సింగ్ క్రిస్ వోక్స్ ఆల్రౌండర్ శాం కరణ్ రాహుల్ చాహర్లతో సమర్థవంతంగా కనిపిస్తోంది కాబట్టి పంజాబ్తో పోటీ అంత సులువు కాదు అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ జట్టు ఇక రికార్డుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు టీంల మధ్య గణాంకాలు పరిశీలిస్తే ఇప్పటి వరకు మధ్య ముప్పై రెండు మ్యాచ్లు జరిగితే ఢిల్లీ పదహారు మ్యాచ్లు పంజాబ్ పదహారు మ్యాచ్లు గెలిచింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరుసగా పంజాబ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచింది కానీ గత సీజన్లో పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచింది ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ పంజాబ్ వైపే ఉందని రికార్డులు చెబుతున్నాయి తమ సొంత వేదికల మీద ఢిల్లీతో జరిగిన ఏడు మ్యాచ్ల్లో పంజాబ్ ఆరు మ్యాచుల్లో విజయ దుంధుబి మోగిస్తే ఢిల్లీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్లో పద్నాలుగు పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని అందిపుచ్చుకొని పంజాబ్ పూర్తి ఏకపక్షంగా మ్యాచ్లు గెలిచింది ఇదిలా ఉంటే తటస్థ వేదికల మీద జరిగిన మ్యాచుల్లో ఢిల్లీ పంజాబ్ కింగ్స్ని డామినేట్ చేసింది ఇండియాలోని ఇతర వేదికలు ఓవర్సీస్లో వీళ్ళిద్దరి మధ్య పదమూడు మ్యాచ్లు జరిగితే అందులో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కేవలం నాలుగు చోట్ల విజయం సాధించింది ఇక హోమ్ గ్రౌండ్లో ఆడిన పన్నెండు మ్యాచ్ల్లో రెండు జట్లు చెరో ఆరు గెలిచాయి ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో వీరి మధ్య మొదటి మ్యాచ్ మొహాలి వేదికగా జరగనుంది దీంతో సొంత గ్రౌండ్ అయిన పంజాబ్కి అదనపు అడ్వాంటేజ్ అంటున్నారు విశ్లేషకులు వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో భయాంక్ అగర్వాల్ నాలుగు వందల యాభై డేవిడ్ వార్నర్ నాలుగు వందల ఐదు శిఖర్ ధావన్ మూడు వందల తొంభై ఆరు పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు ఇక ఇరవై వికెట్లతో అక్షర్ పటేల్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు కాగా చెరి పద్నాలుగు వికెట్లతో ఇర్ఫాన్ పఠాన్ సందీప్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు ఇక శిఖర్ ధావన్ సిమ్రన్జీత్ కౌర్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు రెండు జట్ల మధ్య విజయాల్లో పెద్దగా అంతరాలు లేకపోవడం పంజాబ్ కొంత బలంగా కనిపించడం చూస్తుంటే మేమంటే మేమే గెలుస్తాము అనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి రెండు టీంలు ఇరు జట్లకు ఈ సీజన్ ప్రతిష్టాత్మకం కావడంతో పోరు మాత్రం రసవత్తరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ మ్యాచ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే